నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథల్ల మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ ను పోలీసులు మధురైలో అరెస్ట్ చేశారు దళిత యువకుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న పినిపే శ్రీకాంత్ గత కొంత కాలంగా పరారీలో ఉన్నాడు ఆయనను పోలీసులు మధురైలో గుర్తించి అరెస్ట్ చేశారు దళిత యువకుడి హత్య కేసు వివరాలు ఇలా ఉన్నాయి కోనసీమ జిల్లా ఐనవెల్లికి చెందిన దళిత యువకుడు జనపల్లి దుర్గా ప్రసాద్ ఐనవెల్లి గ్రామంలో వాలంటీర్ గా పనిచేసేవాడు మాజీ మంత్రి పినిపే విశ్వరూపుకు అనుచరుడు అదే క్రమంలో పినిపే శ్రీకాంత్ కు సన్నిహితుడిగా మారాడు ఇటీవల ఎన్నికలలో గన్నవర నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పినిపే శ్రీకాంత్ ప్రయత్నాలు చేశారు ఆ క్రమంలో పినిపే శ్రీకాంత్ కు అన్ని విధాలుగా జనపల్లి దుర్గా ప్రసాద్ సహాయ సహకారాలు అందించారు కాగా ఆ క్రమంలో కోనసీమకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడంపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది అప్పటిలో ఆ ఆందోళన హింసాకాండకు దారితీసింది ప్రధానంగా కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు హింసాకాండగా చెలరేగింది ఆ అల్లర్లో పినిపే విశ్వరూప్ ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు ఆ సమయంలో దాదాపు నెల రోజుల పాటు అమలాపురం వ్యాప్తంగా ఆంక్షలు అమలులో ఉన్నాయి కర్ఫ్యూ కూడా విధించారు ఆ సమయం లోనే అంటే 2022 జూన్ 6న జనపల్లి దుర్గా ప్రసాద్ అదృశ్యమయ్యాడు అతని మృతదేహం అదే నెల 10 ముక్తేశ్వరం రేవు వద్ద లభించింది అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లతో దర్యాప్తును సాగించలేదన్న ఆరోపణలున్నాయి అప్పటికి పినిపే విశ్వరూప్ మంత్రిగా కూడా ఉండటంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చారన్న విమర్శలు వెల్లువెత్తాయి ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు విచారణలో భాగంగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి ప్రమేయం ఉందని వెల్లడి కావడంతో పోలీసులు పినిపే శ్రీకాంత్ ను ఈ కేసులో ఏవన్ గా చేర్చారు ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన ధర్మేష్ అనే యువకుడు విచారణ ఏలో పినిపే శ్రీకాంత్ ఆదేశాల మేరకు జనపల్లి దుర్గా ప్రసాద్ హత్య జరిగిందని వెల్లడి కావడంతో శ్రీకాంత్ కోసం గాలింపు చేపట్టారు పరారీలో ఉన్న శ్రీకాంత్ మధురైలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు।